ప్రేక్షకులకి నమస్కారం. ప్రజల కందల్యాణ ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. మనకు ఇప్పటి వరకు చూస్తే దాదాపు 4,619 హౌసెస్ ఇప్పటికే శాంక్షన్ చేసి వివిధ దశల్లో మనకు పని జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఒక 900 కొత్తగా హౌసెస్ వచ్చాయి మనకి మండల వారీగా. అవి వచ్చి దర్శి 145, ముండ్లమూరు 380, దొనకొండ 108, కుర్చూరు 151, తాళ్ళూరు 87, మొత్తం కలిపి 8,871 వచ్చాయండి. ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ మధ్యనే మేము దర్శి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అంతమంది చేస్తున్నాము. మిగిలిన గ్రామాలు కూడా మొన్ననే మంత్రి గారి సహకారంతో మేము ఆ గ్రామాలను కూడా ఉడా కింద చేర్చడం జరిగింది. ఇవాళ 57 గ్రామాలు ఉడా కింద తెచ్చుకున్నాం మనం. ఈ ఉడా కింద రావడం మూలన ఈ అర్బన్ హౌసింగ్ అనేది చాలా ఎక్కువగా మనం అన్లిమిటెడ్ అంటే ఎన్ని హౌసెస్ కావాలంటే అన్ని హౌసెస్కి పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ 2-3 నెలలు దానికోసం నేను ప్రయత్నించి ఈ ఉడా కింద తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మనం ఎవరెవరికైనా సరే ఈ 5 మండలాల్లో ఏ ఒక్కరికైనా సరే మనకు హౌసింగ్ అవసరం ఉంది, సొంత స్థలంలో కానీ లేదా లేఅవుట్లలో కానీ కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వెంబడే ఈ మధ్యనే కొత్తగా ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. అది ఏంటంటే గ్రామ సచివాలయంలోనే ఇంజనీరింగ్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత అది అధికారులకు పై అధికారులకు వెళ్ళి వాళ్ళు దాన్ని డిపిఆర్ తయారు చేసుకొని వెంబడే మనకు శాంక్షన్ ఇవ్వడానికి జరుగుతుంది. సో మా సలహా ఏంటంటే ప్రజలందరూ కూడా మీ సచివాలయాల్లో ఎవరికైనా ఇల్లు కావాల్సిన వాళ్ళు వెంబడే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న కొన్ని రోజులకే మేము శాంక్షన్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకు 900 శాంక్షన్ అయి ఉన్నాయి. కాబట్టి దానికి ఎవరైనా సరే వెంబడే కట్టుకోవాలని అనుకుంటే వాళ్ళు మా ఎంపీపీల ద్వారా కానీ లేక సర్పంచుల ద్వారా మాకు ఆ లిస్ట్ ఇస్తే మేము వచ్చే శుక్రవారం ఆ లిస్టు ఫైనల్ ఉన్న 1.5 సంవత్సరం లోపల మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు వాగ్దానించినట్టుగా 31 పైచిలకు ఇల్లులు, లక్షల ఇల్లులు కట్టేవాలనేది ఆయన ఆకాంక్ష. కాబట్టి నా వంతు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి దానికి బిల్లులు కూడా చేయించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.